बजरंग दल नु बैन चेस्ता मनले चट्ट प्रकारम चर्यल तप्पवनि हेच्चरिंचाम बैन अनेदी चट्टपरमैन अंशम चिदंबरम मैनिफेस्टो पै कांग्रेस यूटर कर्नाटक इलेक्शन मोत्तम राजन्ना ఎప్పుడైతే బజరంగ దళ్ ను మేము బ్యాన్ చేస్తాం మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం అనుడుతోనే కర్ణాటకలో చేసుకుంటే మంచిదే తెలంగాణ మీ గాంధీ భవన్ ముందు కూడా చేస్తున్నారు ఈ బీజేపీకి ఉన్న ఏకైక ఆయుధం ఆయనే పతకాలు పెట్టు ప్రజల సంక్షేమం వైపు లేకుంటే వేరే ఇతరత్ర ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ చేసి అంటే ప్రైవేటోడే బెటర్ అనిపించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఇంకేం చేయలేక దేవుల నడ పెట్టుకుంటారు అలాదంతా దేవుల రాజకీయమే సెన్సిటివ్ విషయం కాబట్టి మనం అట్లా కాకపోతే అంటే బజరంగ దళ్ అంటే ఒక సంస్థని అంటే ఒకవేళ తీవ్రవాద సంస్థ కాదు అట్లా నిషేధం విధించడం మాత్రం తర్వాత దాన్ని అట్లా వేయడం దాన్ని సవరి దాన్ని ఆ రాష్ట్రంలో ఉన్న నియంత్రించడం వేరు నిషేధించడం అది అంత కరెక్ట్ గా రాసిండ్రో లేదో నేను కూడా అంత ఇదిగా లేదు కానీ అది సవరి ఇప్పుడు మా చిదంబరం కూడా అంటున్నాం మేము పూర్తిగా అట్లా అనలేదు ఏ సంస్థ అయినా చట్టం మీరితే దాన్ని సవరించే ప్రయత్నం చేస్తారు అంతే తప్ప వేరే కాదు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఇది హిందువులే ఎక్కువ ఉన్నారు మెజారిటీ పీపుల్ హిందువులే హిందూ దేవాలయాలకు అందరు పోతారు హనుమాన్ చాలీస్ అందరు చదువుతారు హనుమాన్ విగ్రహాలు అన్నీ పెడతారు మా కార్కే గారు కూడా చెప్పండి 1000కి పైగా విగ్రహ గుళ్ళు కట్టించానని అది దానికి వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళు ఏ అవకాశం దొరికితే ఈ దేవుళ్ళ అవకాశం దొరికితే అల్కగా తీసుకుంటారు దాన్ని ఏంటంటే జర్నలిస్ట్లుగా కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది అది కాదు అందుకనే ఆయన మాట్లాడినట్టు